అందరికి నమస్కారం. నా పేరు శ్రవణ్ యాదవ్. ఇవాళ నేను గత 24 గంటలుగా ఏవైతే జాతి ఛానళ్ళు అలాగే జాతీయ ఛానళ్ళు ఊదర కొడుతున్నాయి సర్వేలు, వాటి గురించి మాట్లాడడం కోసం ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. ముందరగా పచ్చ జాతి ఛానల్ లోకల్గా వాళ్ళు చెప్తున్న సర్వే గురించి నా విశ్లేషణ అందిస్తాను. పచ్చ జాతి ఛానల్ ఏం చెప్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారు వేవ్ రాబోతుంది, 120-130 సీట్లు పచ్చ పార్టీకి రాబోతున్నాయి, సో వాళ్ళు క్లీన్ స్వీప్ చేయబోతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దాని వెనకాల రహస్యం ఏంటంటే ఇవాళ జాతీయ స్థాయిలో హంగ్ వచ్చే పరిస్థితి కనబడుతుంది. బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఈ రెండు పార్టీలు ఏ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ వచ్చే అవకాశాలు అనేది కనబడట్లేదు. సో అలాంటి పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అని అంటే ఇవాళ రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్గా యాక్సెప్ట్ చేయడానికి మిగతా ప్రాంతీయ పార్టీలు సుముఖత అనేది చూపించట్లేదు. ఎందుకంటే ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ మీద ఎవరికి నమ్మకం లేదు. సో అలాంటి పక్షంలో ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని సీఎం పీఎంగా చేయాలని చెప్పేసి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. సో ఈ ప్రాంతీయ పార్టీల నుంచి బాగా ఫ్రంట్ రేస్లో ఉన్నది వచ్చేసి మమతా బెనర్జీ, మాయావతి, చంద్రబాబు నాయుడు. మమతా బెనర్జీ లీడర్షిప్ మీద మిగతా వాళ్ళకి యాక్సెప్టెన్స్ లేదు. ఎందుకంటే ఆమె చాలా రెబల్గా ఉంటుంది, అందరినీ కలుపుకొని పోదు, ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తిస్తుంది. మాయావతి గారికి కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేవు, నెగోషియేటింగ్ స్కిల్స్ లేవు, అందరినీ ఏకం చేసి బార్గెన్ చేయడం ఇవన్నీ కూడా ఆవిడ చేయలేదు. సో ఇందులో దిట్ట చంద్రబాబు నాయుడు గారు, ఆయన పని అయ్యేంత వరకు ఎవరు కాలైనా పట్టుకుంటారు. ఉదాహరణకి 2014 ఎలక్షన్ ముందర పోయి పవన్ కళ్యాణ్ గారు బాత్రూమ్ ముందర ఒక గంట సేపు వెయిట్ చేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలిసి ఆయన అడుక్కొని సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆయన జాతి ఛానల్ శాత పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించడం ఇవన్నీ చూసాం. సో ఇలాంటి వాటిల్లో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. సో ఆయన అందుకనేసి అన్ని ప్రాంతీయ పార్టీలని ఏకం చేయడానికి ఆల్రెడీ శరద్ పవార్ గారి దగ్గరికి వెళ్ళిపోయేసి ఎవరు ఈయన పిలవట్లే, ఈయన అందరి ఇళ్ళకి వెళ్ళిపోయేసి మనం నీకు ఈ పోస్టు నాకు ఈ పోస్టు అంటూ బేరసారాలు ఆల్రెడీ మొదలు పెట్టేశాడు. సో దానికోసం ఈయన అక్కడికి వెళ్ళి డిస్కషన్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈయనకి ఒక 50 సీట్లు కూడా రావు అని సర్వేల్లో వచ్చిందని అనుకోండి. సో ఆ శరద్ పవార్ గారు వాళ్ళందరూ ఏమంటారు అంటే నువ్వేంటే వచ్చి బొచ్చు మాతో మాట్లాడేది, మా ఇది నువ్వు అసలు నీకే అక్కడ దిక్కు లేదు, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం లేదంటే నువ్వు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఎక్కడుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టేస్తారు. సో దానికనేసి ఏంటంటే ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి అందరితో సరిగ్గా నెగోషియేట్ చేయాలని అంటే ఇక్కడ ఏదో ఆయన వేవ్ రాబోతుందని ఒక చిత్రీకరిస్తే పోయి వెళ్ళి వాళ్ళతో డిస్కషన్ చేసేటప్పుడు ఈయనకి మర్యాద అనేది దక్కుతుంది. సో అది చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ. సో ఆయనకు అదృష్టం కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిందని అనుకోండి, ఇదంతా అందరిని ఏకం చేసినందుకు ఈయన ముఖాన ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి పడేస్తారు. లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు, బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో అధికారంలోకి వచ్చిన పక్షంలో ఏంటి, ఈయనకి క్యాష్ ఫర్ ఓట్స్ కేమో మిగతా అవినీతి, పోలవరంలో జరిగిన అవినీతి ఇలాంటి అనేక రకమైన కేసెస్ ఉన్నాయి. సో ఆ కేసెస్లో బీజేపీ వాళ్ళు ఈయన మీద ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏదైనా చేస్తే కాంగ్రెస్ సహాయంతో పార్లమెంట్లో ఇది ప్రతీకార చర్య, ఇది రిటాలియేషన్ కావాలనే మా మీద కక్ష కట్టేసి బీజేపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు అని చెప్పేసి జాతీయ మీడియాలో ఊదర కొట్టవచ్చు. సో ఇది చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ. సో ఆ పచ్చ ఛానళ్ళు చూపిస్తున్న తెలుగుదేశం వేవ్ వెనకాల రహస్యం ఇది. అలాగే జాతీయ ఛానళ్ళ పరిస్థితి వచ్చేసరికి జాతీయ ఛానల్ అనేది అధికారంలో ఎవరుంటే వాళ్ళు భజన చేయడం అనేది జాతీయ ఛానల్స్కి ముందర నుంచి అలవాటు. ఇవాళ వాళ్ళు జాతీయ ఛానల్స్ చాలా వరకు బీజేపీ వాళ్ళకి భజన చేస్తూ ఉన్నాయి. వాళ్ళ బాధ ఏంటంటే కొన్ని న్యూట్రల్ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళ సపోర్ట్ లేనిదే బీజేపీ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఉదాహరణకి తమిళనాడు స్టాలిన్ గారు కాంగ్రెస్తో ఉన్నారు, కానీ వీళ్ళు బీజేపీ కొంత ఒక వారం నుంచి ఏమి ఊదర కొడుతున్నారు. స్టాలిన్ గారు బీజేపీకి మద్దతు ఇవ్వబోతున్నారు ఎలక్షన్స్ తర్వాత అన్ని అనౌన్స్ చేశారు అని అక్కడ తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, దాన్ని స్టాలిన్ గారు ఖండించారు. అలాగే ఒరిస్సాలో న్యూట్రల్ పార్టీ అయిన బీజు జనతా దళం వాళ్ళకి ఒక 10-15 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ 15 సీట్లు ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రాబోతుంది అని సృష్టిస్తే ఈ బీజేడీ డిఎంకే లేకపోతే మిగతా ప్రాంతీయ పార్టీలు ఏంటంటే అరే బీజేపీ అధికారంలోకి రాబోతున్నాయి కాబట్టి మనం ఇప్పటి నుంచే బీజేపీతో బేరసారాలు అనేది స్టార్ట్ చేస్తే మనకి ఒక మంచి పోస్ట్ అనేది ఒకటి వస్తుంది, ఒక డిప్యూటీ పిఎంఓ లేకపోతే ఒక 4-5 మినిస్ట్రీలో లేకపోతే ఇంకేదైనా ప్యాకేజో వస్తుంది. లేదు ఈ రేస్లో మనం వెనక అలా ఉండిపోయామనుకోండి, మనకంటే ముందర మిగతా పార్టీలు నెగోషియేషన్ స్టార్ట్ చేస్తే మనం బార్గెనింగ్ పవర్ అనేది కోల్పోతాం. సో కాబట్టి ఇప్పటి నుంచి నెగోషియేషన్స్ స్టార్ట్ చేద్దామని వాళ్ళు స్టార్ట్ చేస్తారు.
సో బీజేపీ స్ట్రాటజీ ఏంటి, ఒకవేళ పొరపాటున కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చాయని అనుకోండి, ఉదాహరణకి ఒక 5 రాష్ట్రాలు ఉన్నాయి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంది. కానీ జాతీయ సర్వేలు ఏం చెప్తున్నాయి, 100% సీట్స్లో 95% సీట్స్ బీజేపీకి రాబోతున్నాయి అని చెప్తున్నాయి. ఒకవేళ అలా రాకుండా ఇద్దరికి 50-50% సీట్స్ వచ్చాయనుకోండి, హంగ్ వచ్చిందనుకోండి, ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో ఇప్పటి నుంచే బీజేపీ అధికారంలో రాకపోతుంది అని మైండ్ గేమ్ క్రియేట్ చేశారనుకోండి, ప్రాంతీయ పార్టీల ఇప్పటి నుంచే బీజేపీతో టచ్లో ఉన్నారనుకోండి, రేపు పొద్దున బీజేపీ మెజార్టీ తగ్గినా కూడా వీళ్ళతో ఈజీగా నెగోషియేట్ చేసి గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. సో అందుకోసం ఆడుతున్న మైండ్ గేమ్ ఇది. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏంటి, వాళ్ళ దృష్టి జాతీయ సర్వేలన్నీ కూడా వైసీపీ రాబోతుందని చెప్తున్నాయి. దాని వెనకాల స్ట్రాటజీ ఏంటి, వైసీపీ వేవ్ రాబోతుందని చెప్తే అసలు చంద్రబాబు నాయుడుకి ఆంధ్రాలో బేస్ లేదు, ఆంధ్రాలో ఘోరంగా ఓడిపోబోతున్నాడు ఇంకా. సో ఈయన ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ అలయన్స్ని అంతా ఫామ్ చేద్దామనేసి, పోస్ట్పోన్ అలయన్స్ని, దానికి అసలు క్రెడిబిలిటీ లేదని చిత్రీకరించడం కోసం బీజేపీ స్ట్రాటజీ. సో వీళ్ళిద్దరూ కూడా ఆళ్ళు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరు ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ ఎలా తీసుకోవాలని చేస్తున్న స్ట్రాటజీలో వచ్చిన సర్వేలు ఇవి. కాబట్టి ఈ సర్వేలకు ఎటువంటి క్రెడిబిలిటీ లేదు. నా దృష్టిలో ఆంధ్రాలో హంగ్ రాబోతుంది, జాతీయ స్థాయిలో కూడా హంగ్ రాబోతుంది. సో ఎవరు మద్దతుతో ఎవరు గవర్నమెంట్లోకి ఫామ్ చేస్తారని జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు నిర్ణయిస్తాయి. అలాగే రాష్ట్రంలో కూడా జనసేనకి ఎన్ని అయితే సీట్లు వస్తాయో దాన్ని బేస్ చేసుకుని జనసేన ఎవరికి మద్దతు ఇస్తే అలా గవర్నమెంట్ ఫామ్ చేస్తారని నా అభిప్రాయం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.